మాట్లాడుకుందామా, పాట పాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా, కాలుండి ఆడలేమా, నోరుండి పాడలేమా, కాలుండి ఆడలేమా, నోరుండి పాడలేమా, బతుకంత బొమ్మలుగా పోసిపోయి బతుకుదామా, కూడేది ముచ్చటకు పూసగుచ్చినట్లుగానే మాటలన్నీ చెప్పుకుంటే మనసున రందంతా మాయమైపోయేది, మనసున రందంతా మాయమైపోయేది. ఈనాటి మనిషేమో ఇబ్బందులెన్నున్నా, ఈనాటి మనిషేమో ఇబ్బందులెన్నున్నా, తనలోనే దాసుకొని తల్లడిల్లిపోతుందో, ఆటాడుకుందామా, ఆటాడుకుందామా, పాట పాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా, అందరం కూసోని మాట్లాడుకుందామా. పాట పాట భావాలను సృష్టిస్తుంది, ఆ భావాలను భౌతిక శక్తిగా మారుస్తుంది. అందుకే ఇప్పుడు పాట పీడిత ప్రజల ప్రతిఘటన రూపం, దోపిడీ కోటలు ధ్వంసం చేసే పోరాట సాధనం. తెలుగునాట ఈ పాటకు పదును పెడుతూ ప్రజల చేతికి పోరాట ఆయుధంగా అందిస్తున్నది ప్రజానాట్యమండలి. కొన్ని వేల పాటలు సృష్టిస్తున్నది, ప్రజల నుండే కవులను కళాకారులను తయారు చేస్తున్నది. ఈ నేపథ్యంలో నుండి వచ్చినవాడే మా చింతల యాదగిరి. యాదగిరి పేరుతో కాకపోయినా, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో ఈ పాట రచయితగా అందరికీ సుపరిచితుడు. అందుకే యాదగిరిని మీ ముందు పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా అని గర్జించిన ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట కవి యాదగిరి సారస్వత వారసుల్లో ఒకడే ఈ యాదగిరి. తెలంగాణ గ్రామీణ జీవితంలోని అన్ని కోణాలను అనుభవించినవాడు. కళాళి కుటుంబంలో పుట్టిన, పొట్ట చేత పట్టుకొని దేశమంతా తిరిగినవాడు, కష్టాల లోతులను ఈదినవాడు మా యాదగిరి. అందుకే యాదగిరి పాటల్లో పల్లె జీవితం వసంతాలాడుతుంటుంది. ఇంద్రధనస్సులోని ప్రతి వర్ణం ఏదో ఒక భావానికి ప్రతీక అయినట్టే యాదగిరి ప్రతి పాట కష్టజీవుల ఆశలకు ఆకాంక్షలకు పట్టం కడుతూనే ఉంటుంది. జీవితంపై కాలం చేసిన సంతకం పాటైతే ఆ పాటకు నిలువెత్తు ప్రాతినిధ్యం యాదగిరి. మా వాడి ఇంటి పేరు చింతల, అందుకేనేమో ఎవడి చింతలు విన్నా చలించిపోతాడు, దానిని పాటగా మార్చే వరకు జ్వలించిపోతాడు. అలాంటి యాదగిరి పాటలు కొన్నిటిని ఆస్వాదిద్దాం, రండి.